श्री वेंकट गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः రాముడు రక్షకుండు రఘురాముని నమ్మినబంటు నేను నాకేమి భయంబు చింతలిక ఏటికి ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి సత్యమిది సత్యమటంచును నా మనంబులో నీ మహనీయ కీర్తి విని నిన్నెదనమ్మితి జానకీపతి కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజస్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిరబలు మారుతిని సిరియ తిరువడి గొలుతున్. ఓ మనస, భగవద్ రామానుజుల వారి దివ్య చరిత్రము చెప్పుకుంటూ ఉన్నాం. ఆయనతో సమానమైనటువంటి ఒక శిష్యుడిని ఆయనకు అందించాడు వరదరాజస్వామి. బ్రహ్మసూత్రములకు వేదాంత సారము అనేటటువంటి పేరుతో కేవల సూత్రార్థముల వరకు కూడా రాసి అది వినిపిస్తూ ఉన్నారు రామానుజుల వారు. ముందు ఖండన అది భాష్యమున్నది, బోధాయన యొక్క సూత్ర వృత్తి అది లభించే వరకు కూడా ముందు కొంత దాని మీద ఒక వారి యొక్క ఉపనిషత్ పరిజ్ఞానమునంతటినీ కూడా తెలియచేస్తూ ఉపన్యాసాలు చెబుతూ ఉన్నారు, అంతా వింటూ ఉన్నారు. అలా జరుగుతూ ఉన్నది. భగవద్ జామున మునుల యొక్క స్తోత్ర రత్నము పారాయణ చేసుకుంటూ కావేరికి వెళ్ళి స్నానం చేసి అలా వచ్చి ఆ రంగనాథస్వామిని దర్శించి ఆ తర్వాత మఠమునందు ఏం చేసి ఇలా ఆ సిద్ధిత్రయాది గ్రంథములను పరిశీలన చేయటము, ఆ తరువాత ఉపనిషత్తుల మీద వారు ఉపన్యసించటము ఇలా జరుగుతూ ఉండగా రోజు రాత్రి సమయంలో పెరియనంబి గారు కావేరి తీరానికి వెళ్ళటాన్ని చూశారు. ఏమిటిలా గురువుగారు ఇలా వెళ్తూ ఉన్నారు ఈ సమయంలోను అని చెప్పి వారు వెంట వెళ్ళారు. ఆయన వెంట వెళ్తే అక్కడ ఒక గుడిసెలో ఒక ఆయన ఎవరో ఉంటే ఆయనకు ఆహారం ఇచ్చి ఈయన వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే, ఎవరు గురువుగారు, ఏమిటిదిలా మీరు ఇలా వస్తూ ఉన్నారు ఏమిటనంటే, నాయన ఇది ఒక అద్భుతమైనటువంటి చరిత్ర, ఎంతవరకు కూడా ఎక్కడా కూడా జగత్తులో జరగలేదు, చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది చెబుతా విను. మా గురుదేవులైనటువంటి యమునాచార్యుల వారు మేమంతా కూడా సంచారం చేస్తూ వస్తూ ఉన్నాము. ఒకసారి అక్కడ మారనూరు అనేటటువంటి ఒక ఊరు ఉన్నది, మధ్యాహ్న సమయానికి అక్కడ చేరాము. ఆ చెట్టు కింద ఎండగా ఉన్నదని ఒక చెట్టు కింద చేరాము. అక్కడ ధర పురాతన కర్మ పరిపాకవశమున ఘనహసంతిక ఎందు కమలమట్లు అంతిమ క్షేత్రమునందు జన్మించెను శౌరి భక్తుడ కండు మారనూర ఋషి సమానుండయు కృషి కర్మ మనరించి శాలి పాలన వృత్తి సల్పుచుండి అతడొక దినమునందా కొన్న వేళకు ఆత్మీయులాహారము తేకయున్న చెరువు లోపల మూడు దోసెళ్ళ బురద జలముతో ద్రావా అతని స్నానమార్వ వచ్చి యామునముని చూచి మెచ్చనను చూ. పురాతన కర్మ వశం చేత ఒక ఆయన అంతిమ క్షేత్రమునందు జన్మించాడు. అంటే అంతిమ కులము, వాళ్ళ లోకంలో వాడుకునేటటువంటి కులము, ఆ కులమునందు జన్మించాడయ్యా ఒక ఆయన శౌరి భక్తుడు, పరమాత్మకి భక్తుడు. ఎలా ఉన్నదనంటే కుంపటి ఎందు కమలము పుట్టినట్లుగా పుట్టాడు. అతడు ఒక ఋషి సమానుడు. ఆయన నాగలి దున్నుకుంటూ ఉన్నాడు పొలంలో. మేమేమో చెట్టు నీడని ఎలా కూర్చొని ఉన్నాము, విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాము. ఆహార సమయం అయ్యింది. ఎవరు ఆహారం తీసుకొచ్చేవారు ఉన్నారేమో, మరి ఆ ఎడ్లను తీసి ఊడదీసి వాటిని చెట్టు కింద కట్టేసి మరొక చెట్టు క్రింద ఎక్కడో దూరంగా వాటికి మేత వేసి ఎదురు చూశాడు. ఆహారం తెచ్చేవారు ఎవరు తేలేదేమో. సరే, ఆ సమయానికి వెళ్ళిపోయి ఆ చెరువులో బురద బురదగా ఉంటే ఆ బురద నీరు కలిపి మూడు దోసెళ్ళు తాగేశాడు. అతనిని చూశారు యామున మునులు. చాలా విచిత్రంగా ఉన్నది, ఏమిటి ఆ బురదతో కలిపిన నీళ్లు తాగుతూ ఉన్నాడు అని చెప్పి తెలుసుకురమ్మంటే వచ్చాడు అతను. చాలా దూరంగా ఉండి అయ్యా అంటరాని వాడిని ద్వారా నేను
ఏంటి నన్ను పిలిపించారు మీరంతా స్వాములవర్లు మహాపురుషులు ఏమిటయ్యా నన్ను ఎందుకు పిలిపించారు అంటే ఏం లేదు ఇట్లొనర్చుటకేమి హేతువు ఏంటి మరి బుర్రత అవుతున్నావు ఏంటయ్యా ఏంటి కారణం ఏమిటి అని అన్నారు ఆయన అంటే ఏం లేదు స్వామి రోజు మా ఆడది ఈ సమయానికి కాస్త బొవ్వదిస్తూ ఉంటుంది నాకు మరి ఈరోజు పాపం ఏమైనా పనిపడిందో లేక ఏమైందో తేలేదు మరి ఆ సమయానికి రాలేదు కదా కడుపుకి ఆకలికి ఏదో ఒకటి వేయాలి కదా అని చెప్పి బురద నీరు తాగాను స్వామి సర్వజ్ఞులు తమకు తెలియంది ఏమున్నది ఆ కటివేళ అయత్న సిద్ధమన్న మెయ్యది అయిన అనుభవించుచు నుండి ఆకటి వేళకు అయత్న సిద్ధము ఏ దొరికితే తినేయటమే స్వామి ఆ సమయానికి మాకు బురద బతుకులు మాదేముందయ్యా బురద పిసుక్కుని బ్రతికేటటువంటి వారము అయినా అదేమిటయ్యా బురద ఎలా అసలు అలా తాగుతూ ఉన్నావు ద్వారా తమకు తెలియంది ఏమన్నా ఉన్నదా లోపల ఇంతకంటే బురదే కదయ్యా ఉన్నది ఏమున్నదయ్యా ఈ కడుపులో ఏమున్నది స్వామి అంటే ఆశ్చర్యపోయారట ఏమిటి అసలు ఇతని వైరాగ్యం ఏమిటి ఇలా చెబుతూ ఉన్నాడు మహాజ్ఞానిలాగా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి ఆశ్చర్యపోయి నీకు పంచ సంస్కారాలు చేస్తాను నిన్ను భగవద్భక్తుడిగా చేస్తా అయ్యా నేనా నేనేమిటి తమన్ను ఆశ్రయించడం ఏంటి నా బ్రతుకు ఇక్కడ ఎలానే బ్రతకాలి వీరి మధ్యలో నేను ఎలా ఉండగలను నా జీవన విధానం ఎలా సాగుతుందయ్యా ఇక్కడ అవసరం లేదు నేను తీసుకుపోతారా నాతో పాటు శ్రీరంగం తీసుకెళ్తా అమ్మో దొరా అక్కడ అడుగు పెట్టగలమా మేము నే తీసుకెళ్తారావయ్యా నీకు ఆ భయం లేదు అయ్యో తమరి దయ ఇలా వచ్చిందా అయితే మా ఆడదానికి చెప్పొస్తా వస్తా నాకింతకంటే భాగ్యం ఏమున్నది అని చెప్పి ఇంటికి పోయి చెప్పాడట ఓ ఇల్లాలో ఇల్లాలో ఇదిగో ఇలా వచ్చిందో దొరగారు నన్ను ఇలా తీసుకెళ్తానంటూ ఉన్నాడు మరి వెళ్ళమంటావా అంటే వెళ్ళవయ్యా నేను ఎదగో బ్రతుకుతా బిడ్డలు ఉన్నారు చూస్తారు బ్రతుకుతా నేను నీకైనా మంచి బతుకు దొరుకుతుంది పో ఎప్పుడు కూడా ఏమిటి బ్రతుకు ఏమిటి బ్రతుకు అంటూ ఉంటావు ఏయో పాటలు పాడుకుంటూ ఉంటావు మాకేమో తెలిసేవి కాదు అవన్నీ ఏదో దేవుడు పాటలు అనుకుంటూ ఉన్నావు ఇంతకాలానికి నీ అదృష్టం పండింది పో మేమేదో ఒక రకంగా బ్రతుకుతాంలే వెళ్ళు అన్నదట ఆమె అలాగే బిడ్డలకు అప్పచెప్పి అమ్మని జాగ్రత్తగా చూడండి రా అని చెప్పి బయలుదేరి వచ్చాడు వస్తే అతనికి హితములు పరమకారికుడు హరి భవద్రూపి అయి విని కంటికి నేను కానబడియే అయ్యా తమరు ఆ పరమాత్మలాగా మాకు దర్శనమిస్తూ ఉన్నారు సాక్షాత్తు పరమాత్మే ఆచార్యవర్యా అనుగ్రహించండి ఈ జీవిని అని అంటే సాగిలబడి మొక్కే పంచ సంస్కార ముఖ్య హితములను అతనికి చేసి పంచ సంస్కారములు చేసి అతనికి నంబి అనేటటువంటి ఒక తిరునామాన్ని పెట్టి ఆ ఊరు పేరుని కూడా మారనూరి నంబి అని అతన్ని అంటూ ఉంటారు మారనేరి నంబి అని కూడా అంటూ ఉంటారు రా వెంట రమ్మని చెప్పి తీసుకుని వెళ్ళారు వెళ్ళి ప్రాకారముల భవ్యోపవనముల ఆయన తీసుకువెళ్ళి ఆ యామున మునులు వెంట తీసుకుని వెళ్ళారు తన మఠములోనే ఉంచేశారు ఆయన్ని కాదని మరి ఎవరు అనలేకపోయారు ఎందుకనంటే సింహం వంటి వారు యామునాచార్యుల వారు కొంతకాలం ప్రభుత్వం కూడా చేశారు వారు రాజుగా అందుకని గడగడగడ వణికిపోతారు ఆయనంటే ఏ పని చేసినా ఎవరు ఏమీ చేయలేకపోయారు అతన్ని అతన్ని అక్కడే ఉంచి ఆ కాలక్షేప గోష్ఠి అంతా చెబుతూ ఉంటే అతను కూడా వింటూ ఉండేవాడు ఆ ప్రసాదము తీసుకుంటూ ఉండేవాడు అక్కడ ఆ విధంగా కూడా అతడు జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు అలా గడిచింది కొంతకాలం గడిచిన తర్వాత యామునామునులు వారు రాజ్యం చేశారు కనుక వారికి రాస వ్రణము లేచింది లేస్తే ఇది అనుభవనీయమైనటువంటి కర్మము అని చెప్పి ఆయన అనుష్ఠానం చేసుకునే వేళ దానిని అలా తీసి త్రిదండానికి తగిలించి అనుష్ఠానం చేసుకునేవారట ఆ త్రిదండము గడగడ 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 వణికిపోతూ ఉండేదట మరి దాంట్లో ఉన్నటువంటి ఆ క్షుద్రములైనటువంటి ఆ క్రిములు
అంత భయంకరంగా ఉండేవి. ఆ తర్వాత తీసి ఆ అనుష్ఠానం అయిన తర్వాత తీసి వేసుకునేవారు. మరి ఆయన భరించారు దానిని. ఒక పూరుషాహారము అంటారు, ఒక మనిషి తినేటటువంటి అన్నం వేసి కట్టేసేవారట దానికి, అవి తింటూ ఉండేవి. అలా జరిగింది. ఆ మహాత్ముల యొక్క కాలము చివరిలో మరి ఈ ఇంకా కొంత మిగిలి ఉన్నది, నేనేం వెళ్ళిపోవాలనుకుంటూ ఉన్నాను, పరమాత్మ నన్ను అనుగ్రహించాడు, మరి ఎవరైనా ఈ వ్రణాన్ని తీసుకుంటారా అని అడిగారట ఆయన. ఎవరు తీసుకుంటారండి? సంపద ఏదైనా ధనం ఇస్తామంటే తీసుకుంటారు, మఠానికి ఆధిపత్యం ఇస్తామంటే తీసుకుంటారు, ఆ తర్వాత ఏదైనా అంటారు, కానీ వ్రణాన్ని తీసుకుంటారా? ఎవరూ తీసుకోరు. అప్పుడు ఈ మారనీరు నంబి అన్నాడు, అయ్యా ఈ దాసుడికి తమరు అనుగ్రహిస్తే పర్వాలేదు అనుకుంటే ఈయండయ్యా ద్వారా నేను తీసుకుంటాను అన్నాడట. సరే, అతని యొక్క ఆచార్య ప్రతిపత్తికి ఆనందం కలిగింది ఆయనకి. వీరందరూ కూడా ఆశ్చర్యపోయారు. సరే, దానిని తీసి అతని వీపుకు వేశారు. వేయగానే పాపం పడిపోయాడు. మరి భరించడం సాధ్యం కాదు. ఆ మహాపురుషులు వారు కనుక దాన్ని ధరించగలిగారు. వెంటనే కమండలంలో ఉన్నటువంటి ఆ నీళ్లను జల్లి అతనికి ఆ మంత్రజలంతో కొంత శక్తిని ప్రవేశపెట్టారు. దాన్ని భరించగలిగే శక్తిని ప్రవేశపెట్టి పెరియ నంబి గారికి అప్పచెప్పారు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఉన్న ఇది సుమా ఇక్కడ ఇతనిని ముందుగానే ఆ కావేరీ నది యొక్క ఉపవనంలో ఇతనికి ఒక కుటీరము నిర్మించండి, దాంట్లో ఇతని ఆహారము అంతా కూడా మీరే చూడాలి, ఇతని పోషణ అంతా మీదే, ఆ తరువాత కైంకర్యము చర్మ కైంకర్యం కూడా మీరే చేయాలి అని చెప్పి పెరియ నంబి గారికి అప్పచెప్పారు. ఇలా గురువుగారు అప్పచెప్పారయ్యా రామానుజ, ప్రాకారముల బయట భవ్యోపవనమునందు అతి వివిక్త శుభాలయమున నుండి అరుణోదయము వేళ నల్ల నమేల్కాంచి ద్వయము ఆర్య పంక్తి పూర్వకము తలచి కావేరి నీరాడి కలితోర్ధ్వపుండ్రుడై తులసీ కమల బీజ వలయములను ధరించి. ఇతడు ఈ సప్త ప్రాకారములకు కూడా బయట ఒక ఉపవనములో వేరుగా చాలా దూరంగా ఉన్నటువంటి ఒక కుటీరము నిర్మించితే దాంట్లో ఆ అరుణోదయము వేళ లేచేవాడు ప్రత్యూష కాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ద్వయము ఆర్యపంక్తి, ఆర్యపంక్తి అంటే గురు పరంపర అస్మద్ గురుభ్యో నమః అంటూ తలుచుకొని ద్వయమంత్రమును తలంచుకుంటూ నిద్రలేసేవాడట ఆయన. ఆ ద్వయమంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు, నిరంతరము ద్వయమంత్రము తడి ఆరకుండా జపిస్తూ ఉండేవాడు. ఆ కావేరికి పోయి స్నానం చేసేవాడు, ఊర్ధ్వపుండ్రములు ధరించేవాడు, ఇలా వచ్చి దీని లోపల ఉండేవాడు. ఆ తర్వాత ఒక పూరుష ఆహారము ఆ రాచ వ్రణమునకు ఇతనికి కూడా ఆహారం తెచ్చిస్తూ ఉంటే అలా భరించి ఉన్నాడు. ఇప్పుడు బయటకు కూడా వెళ్ళలేకపోతూ ఉన్నాడు సుమా, వృద్ధుడైపోయాడు అని చెప్పి, అయినప్పటికీ కూడా నిర్భరత్వ అనుసంధాన నిశ్చలాత్ముడు, అతడు నిర్భరత్వమైనటువంటి అనుసంధానం అలా చేసుకుంటూ ఉన్నాడు సుమా, అందుకని అతనికి ఆహారం ఇవ్వడానికి వెళ్ళి వస్తూ ఉన్నాను అన్నారు ఆయన. సరే, విన్నారు వారు చెప్పేటటువంటి విషయాన్ని విని ఆయనటు ఆ వెళ్ళిన తర్వాత ఇక్కడ రామానుజుల వారు రంగనాథస్వామికి ప్రపత్తి చేశారట, ఏమిటి స్వామి ఇది, ఇతని యొక్క ఈ బాధను తీసేయవయ్యా అని చెప్పి ప్రపత్తి చేస్తే వెంటనే ఆ రాచ వ్రణము యొక్క బాధ తొలగిపోయింది. తొలగిపోతే ఎవరయ్యా, నా యొక్క గురుప్రసాదం ఇది, చాలా హాయిగా ఉంటుంది నాకు గురువుగారు ఇచ్చినటువంటి ప్రసాదం సుమా, దీన్ని ఎవరు నన్ను నాకు ఇది లేకుండా చేసేవారు, ఎవరు ఎవరు అని కేకలేశాడట. కేకలేస్తే యామునారి అంఘ్రిదాసుని మేలోర్వలే నట్టి బాలుడెవ్వడు అని, యామునార్య అంఘ్రిదాసుడు పాదదాసుడిని నేను, నా మేలు ఇది, స్వామివారు నాకు అనుగ్రహించిన ప్రసాదం ఇది, గురుప్రసాదము, ఎవరు ఓర్చుకోలేకపోయి దీన్ని ఇలా తీసేశారు, ఎవరు అన్నాడట. చూసారా ఎంతటి ప్రతిపత్తి ఆయనది, గమనించండి, అది ప్రసాదమని హాయిగా దాన్ని అనుభవిస్తూ ఉన్నాడే తప్ప ఎందుకు వచ్చిన బాధ అని అనుకోలేదు. అటువంటి మహాపురుషులు ఏ కులములో పుడితేనేమి,
అట్లాంటి ప్రతిపత్తి కలిగిన వారు ఎక్కడ జన్మించితే ఆ కులము ధన్యమైపోతుంది. అంటే అప్పుడు ఏ నిలయాళ్ళవారను నీ శ్రమము చూసి ఇట్లో నచ్చితి, నన్ను ఇలయాళ్ళవారు అంటారయ్యా రామాంజులు నేను నీ బాధ చూడలేక ఇలా చేశాను అని అంటే, ఆ పలుకులా కన్నించి ధీరాత్ముడా మరణేరి నంబి అనగానే, ఆహాహా స్వామి తమరా ధరణి మాబోటి చేతనుల బ్రోవదలచి అవతరించిన హరివి, మాబోటి చేతనులను ఉద్ధరించడానికి అవతరించినటువంటి సాక్షాత్ విష్ణు స్వరూపుడు అయ్యా నీవు అని గురువులు ఆనతీయగ వింటే, మా గురువుగారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు, ఆ మహాపురుషులు వస్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు, ఆ ప్రపంచమంతా కూడా దేశమంతా కూడా హరిమయము చేస్తారు భాగవతుల యొక్క మయము చేస్తారు అని చెబుతూ ఉండేవారు అటువంటి మహాపురుషులు. ఆ స్వామి మీ దర్శనం కలిగింది కదా, ఈ దీనుడికి ఇంత దయ కలిగిందా, ఇక్కడికి వచ్చారా మీరు? స్వామి స్వామి చాలా అదృష్టము నాది, ఆనతీయగ వింటి ఆ నిన్ను కనుగొంటి మంటి ఈ మంటనైనా హరి కృపాఫలము ఈ దుఃఖం అనుభవించి గురుని పద పద్మముల చెందుకరణి నన్ను చేయుమని పల్క. స్వామి మా గురుదేవులు ఇలా చెబితే విన్నానయ్యా, నిన్ను చూసా ఈ మాంస నేత్రములతో దర్శించగలిగా, నిన్ను దర్శించాను మంటి, ఈ భూమి మీద నేను సార్థకమైనది నా జన్మ, ఈ మంట ఆ మింట అంటే ఈ మహిని ఈ భూమి యందు ఆకాశమునందు కూడా మిన్నైతిని నేను చాలా గొప్పది సుమా నా జన్మ, హరి కృపాఫలమిది అనుభవిస్తూ ఉన్నాను, చాలా సంతోషం స్వామి. అది తీసేశారు, ఇక మా గురువుగారి పాద పద్మముల దగ్గరికి పోయేటట్లుగా అనుగ్రహించండి, తమరే పంపించండి అక్కడకు, నేను చేరిపోతాను స్వామి అన్నారట. అంటే అలాగే నేను ప్రపత్తి చేస్తాను అని చెప్పి, అంత సంయమి చంద్రుడు అట నుండి ఏ తెంచి మఠమునంది ఎరుగని మాట్కినుండా, అతనికి మోక్షధామము యామున మునుల యొక్క పాద సన్నిధి కల్పించమని చెప్పి రంగడిని గూర్చి ప్రపత్తి చేసి వచ్చేశారు. మఠంలో చేరి ఉన్నారు, కాలక్షేపాలు జరుగుతూ ఉన్నాయి. అంత కొన్ని దినములు కొన్ని రోజులు అలా గడిచిన తరువాత, ప్రకృతి బంధము పాసి పరమ పదమునంతే, ఆ పరమపదానికి వెళ్ళిపోయారు ఆయన. మారనేరి నంబిగారు చూశారు, పెరియ నంబిగారు వచ్చి ఆయనకి అంత సంస్కారములు అతనికి చేసి మందిరముందే, ఆ సంస్కారములు ఆ చర్మదేహమునకు సంస్కారం చేసేసి ఇంటికి వచ్చారు ఆయన. ఇంటికి వచ్చి ఏమీ తెలియనట్లుగా ఆయన ఇంట్లో ఉన్నారట. ఇట్టి లోక విరుద్ధమేళ చేసి తిరని అతి రహస్యస్థలిన ఆత్మగురుని యతి శిఖామణీయుడుగా, ఈ సంగతి రామాంజులు వారికి తెలిసింది, ఇతరులు ఎవరికి తెలియదు, కానీ ఆయన ప్రపత్తి చేశారు కనుక చూస్తే ఒక రోజున ఖాళీగా ఉంది అక్కడ, వీరు చేశారు సంస్కారము తెలుసుకొని వచ్చి రహస్య స్థలములో గురువుగారిని అడుగుతూ ఉన్నారట. ఏమిటి స్వామి లోక విరుద్ధం కదా, అతని కులమేమి, తమరేమో ఉత్తమ కులమునందు జన్మించినటువంటి వారు, ఏది చిట్ట చివరిదో అంతిమ కులమునందు జన్మించిన వాడు అతను, ఆయనకి మీరేమిటి ఇలా దేహ సంస్కారాలు చేశారేమిటి అని అడిగారట. అడిగితే ఆర్యవరుడు ఆయన అంటూ ఉన్నారు పెరియ నంబిగారితో, పెరియ నంబిగారు అంటూ ఉన్నారు రామాంజులు వారితో, పురాతన ధర్మజ్ఞ సమయములు పలికి కొన్ని, ఆయన పురాతనమైనటువంటి సమయములు ఉన్నాయి, ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదాశ్చారి కదా చెబుతూ ఉన్నది, ధర్మజ్ఞులైనటువంటి వారు ఏ పనులు చేస్తే అవి ప్రమాణములట ముందు వేదములు తర్వాత, మేము వైదికులము వేదం చెప్పినట్టు చేస్తాము అంటూ ఉన్నారు నిజమే, కానీ ఆ వేదములలోనే చెప్పి ఉన్నది ఈ మాట, ధర్మజ్ఞులైనటువంటి వారు చేసినటువంటివి సమయములు అంటే ఆయా పనులు ఉన్నవే ఆ సందర్భముల్లో అవి అసలు మొదట ప్రమాణము, తరువాతే వేదము ప్రమాణము. అందుకే శ్రీకృష్ణస్వామి కూడా చెప్పాడు, యజ్ఞదాచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠులైనటువంటి వారు చేసేదానిని గ్రహించాలి అన్నారు, తత్తదేవ ఇతరో జన అని. కనుక అలా గొప్పవారికి ఒక స్థానం ఇచ్చి ఉన్నది కదా,
ఇట్లాంటివి పూర్వం జరిగినాయి చెబుతూ ఉన్నావు విను. క్షితి జటాయువునకు చేసి సంస్కారములు చక్రవర్తి సుతుండు జనులు మెచ్చ. ఆ జటాయువునకు సంస్కారములు చేశారయ్యా చక్రవర్తి ఆ తిరుమహనార్ కుమారులు రామచంద్రస్వామి. జటాయువు పక్షి ఈయన సుక్షత్రియ వంశమునందు జన్మించినటువంటి వాడు. మరి కన తండ్రికి కూడా ఆ చేయలేదు అటువంటి భాగ్యం ఆ జటాయువునకు లభించింది. ఆయన చేతుల మీదుగా ఈయన సంస్కారములు పొందాడు కదా. మరి ఆ స్వామి కంటే నేను అధికుడనా, ఆ రామచంద్రస్వామి కంటే నేనేమైనా గొప్పవాడినా? ఇతడు అధముడా ఆ పత్రరథము కంటే. ఆ పత్రరథం ఉన్నది జటాయువు, అతడికంటే ఈ నంబి ఏమైనా తక్కువడా స్వామి నాయన? వృషలి సుతుండగు విదురునకు అప్ పాండవాగ్రణి సంస్కారం ఆచరించే. ఆ వృషలి శూద్రుడైనటువంటి విదురునకు పాండవాగ్రణి అయినటువంటి ధర్మరాజు మరి ఆయన సంస్కారములు చేశాడు కదా. శ్రేష్ఠుడన నే యుధిష్ఠురు కంటే ఈ జ్ఞాని జఘన్యుడ అక్షత కంటే. నేనేమైనా శ్రేష్ఠుడనా, యుధిష్ఠిరుని కంటే గొప్పవాడినా నేను? మరి ఆ విదురుని కంటే ఈయనేమైనా తక్కువవాడా? సంయమీంద్ర విశేష శాస్త్రం బుద్రోవనెరిగి ఎరిగి ఇట్లు నన్న నా హేతువేమి? ఓ సంయమి శ్రేష్ఠుడా, నీకు తెలియదా విశేష శాస్త్రములివి? ఆ నమ్మాళ్ళు వారు ఏం చెప్పారయ్యా? పైలుం సుడరులి అంటూ భాగవత ప్రభావం చెప్పారు కదా, భాగవతులు గొప్పవారు. అటువంటి వారిని మరి ఇటువంటి వారికి ఈ సంస్కారములు చేయటము ఇదేమన్నా గొప్ప విశేషమా? ఆచరణలో లేనటువంటి శాస్త్రములు ఎందుకయ్యా? ఉదధిక అల్పన సముద్రంలో పడేయటానిక, తగలబెట్టడానిక దేనిక శాస్త్రములు? ఇటువంటి శాస్త్రములు బయలుదేరింది ఎందుకు విశేష శాస్త్రములు? మరి ఇవన్నీ కూడా కనుక ఆచరణలో పెట్టానయ్యా, నీకు తెలియని ఏమన్నా ఉన్నదా అన్నారట. అని హర్షించిన ఆర్యుడు చాలా సంతోషించారు రామానుజుల వారు. ఆహా, ఎంత గొప్ప విశేషం ఇది, యామున మునులు ఇలా చేశారు, ఆయన తీసుకొచ్చారు, పెరియనంబి గారు సంస్కారములు చేశారు, ఎంత గొప్ప విశేషం ఇది అని ఆయన మనస్సులో నాటుకుపోయింది. అందుకే అందరినీ కూడా దయతో చూశారు. ఇది బాగా బీజము నాటుకుపోయింది ఆయన హృదయంలో. జీవులందరూ అంతకుముందు కూడా ఆయన చెప్పారు, అయినప్పటికీ కూడా మరి తను చేసిన పని ఏమైనా తాను చేశారు కనుక లోకమేమన్నా అంగీకరిస్తుందా అంగీకరించదా అనేటటువంటి యొక్క ఆ సంశయం ఉండేదట మనసులో, పోయింది ఇప్పుడు అది. యామున మునులంతటి వారు ఈ పనిచేశారు, మరి పెరియనంబి గారు మా గురువు గారు ఇలా చేశారు, ఇంకా ఏమిటి నాకు కావాల్సింది అని చెప్పి పరమానందం చెందిపోయారు ఆయన. ఈ విధంబున ప్రభు స్థాంతరంగుండగున యతశేఖరుండు తన మనంబున ఆనుశాసనిక పర్వంబునందు ఏకోన పంచాశత్తు అధ్యాయంబునందు. అని ఆలోచించవయ్యా అంటే ఆలోచించారు భగవద్ రామానుజుల వారు. తన మనస్సులో ఇలా ఆలోచించారని చెబుతూ ఉన్నారు. ఏమిటనంటే భారతము పంచమ వేదము ధర్మశాస్త్రమది. అటువంటి భారతంలో అనుశాసనిక పర్వంలో ఏకోన పంచాశత్తు అంటే 1 50 49 అధ్యాయంలో ఉన్నదట. ఋషీణాంచ నదీనాంచ సాధూనాంచ మహాత్మనాం ప్రభవో నాభిగంతవ్య స్త్రీణాం దుశ్చరితశ్చ. కొంతమంది యొక్క పుట్టుకలు ఎక్కడ అని వెతకకూడదు అని ఉన్నది. ఏమిటంటే ఋషుల జన్మము, నదుల జన్మము, సాధువుల మహాత్ముల యొక్క సాధువుల జన్మము కూడా ఎక్కడా అని ఆలోచించకూడదు. తెలుగులో కూడా రాశారు వారు, ఏరుల జన్మంబు సూరుల జన్మంబు. నదులు ఎక్కడ పుట్టినాయి, సూరులైనటువంటి వారు పరాక్రమవంతులు ఎక్కడ పుట్టారని ఆలోచించకూడదు అంటారు. అలాగే తన్మాత్ర చింత కర్తవ్య మహర్షీణాం సముద్భవే యథా సర్వగతో హ్యగ్ని తథా తేజో మహాత్మసు. ఎంతోమంది ఋషులు కప్పలకు పుట్టినటువంటి పాండుక్య మహర్షి ఉన్నాడు, అలాగే శునకములకు పుట్టినటువంటి శౌనక మహర్షులు ఉన్నారు, ఇంకా ఎందరో మహాత్ములు ఉన్నారు. ఋషులు ఎందరో మహాత్ములు, వారి వీర్యములు వారి తండ్రుల యొక్క వీర్యములు అలా కుండలో పడితే కుండలో పుట్టిన వారు ఉన్నారు. మరి వారి జన్మములు ఏమిటని ఆలోచించకూడదు సుమా. మహాత్ముల యొక్క జన్మములు మరియు అశ్వమేధిక పర్వ
పంచదశ ఉత్తర శతతమ అధ్యాయంబునందు అశ్వమేధ పర్వము 115 అధ్యాయంలో ఉన్నాయట. క్షాంతం దాంతం జితక్రోధం జితాత్మానం జితేంద్రియం తమహం బ్రాహ్మణం మన్యే శేషా శూద్ర ఇది శృతి. వేదం ఇలా చెప్తూ ఉన్నది. ఇది ఏమిటనంటే, క్షాంతుడు ఓర్పు కలవాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు, మా కోపమును జయించిన వాడు, మా మనస్సును జయించినటువంటి వాడు, ఇంద్రియములను జయించిన వాడు ఎవడు ఉంటాడో అతడే బ్రాహ్మణుడు. అంటే మిగిలిన వారు శేష శూద్ర, ఇటువంటి గుణములు లేనివారు శూద్రులు అని చెప్పేసి ఉన్నది మహాభారతము. నజాతి పూజ్యతే రాజన్ గుణ కళ్యాణకారకాః. జాతితో కదయ్యా పూజించాల్సింది, గుణములతో పూజించాలి సుమా. చండాలమపి వృత్తస్థం తం దేవా బ్రాహ్మణం విదుః. చండాలుడైనప్పటికీ కూడా అతడు ఈ ఒక ఈ వృత్తము నడవడిక ఉన్నదే, ఇటువంటి యొక్క నడవడిక కలిగిన వాడు అతడే బ్రాహ్మణుడు అని తెలుసుకో. మద్భక్తాన్ శూద్ర సామాన్యాతు అవమన్యంతి నరాః నరకేష్వతిష్ఠంతి వర్షకోటిం నరాధమాః. నా భక్తులని జాతిని బట్టి ఎవరైనా సరే పరిగణించి ఎక్కువ తక్కువలుగా చేసి ఆ స్థితిలో వారిని చూసినట్లయితే, అవమానం చేసినట్లయితే వారు పతచ్చే నరౌరవే నరకే నరకమునందు పడిపోతారు సుమా అని చెబుతూ ఉన్నది మహాభారతం పంచమ వేదము. మమ మద్భక్త భక్తేషు ప్రీతిరభ్యధికా నృప తస్మాత్ మద్భక్త భక్తాశ్చ పూజనీయ విశేషత. నా యొక్క భక్తుల యందు ప్రీతి నాకు ఎక్కువ, అలాగే నా భక్తులకు భక్తులైనటువంటి వారి యందు ఇంకా ప్రీతి ఎక్కువ నాకు. ఆ భక్త భక్తులు ఎంత దూరం వెళితే అంత ఆ భక్త వారు అందరూ కూడా చిట్ట చివరి వారు అంటేనే నాకు ఇష్టము అని చెప్పి మహాభారతంలో చెప్పి ఉన్నది. అదే కులశేఖరాలు వారు కూడా చెప్పారు, తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య అంటూ 3 రోజులు అంటూ కూర్చున్నారట. ఆయన చిట్ట చివరి వానిగా నన్ను చూడమంటారు, తొండర్ 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 అంటూ నమ్మాళ్ళు వారు అలాగే ఈ దాసులకు 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 దాసుడు అంటారు ఆయన. అలా భగవద్భక్తుల యొక్క ప్రభావము సుమా ఇది. కనుక ఇలా ఉన్నవి సుమా. ఇంకా ఉద్యోగ పర్వంలో ఏమున్నవి అంటే ఇంకా చాలా చెప్పారు ఇక్కడ, మరి ఇంకా ఇన్నని చెప్పుకుందాం. ఎవరు బాధపడాల్సిన పని లేదు, ఈ విషయము భారతంలోనే చెప్పి ఉన్నది. సర్వవర్ణేషు తే శూద్ర ఏహి అభక్త జనార్దనే. ఎవరైతే జనార్దనుని యందు భక్తి లేని వారై ఉంటారో వారు ఏ కులములో ఉన్నా సరే వారందరూ కూడా శూద్రులతో సమానులు అన్నారు ఆయన. శూద్రులేవాళ్ళు. మరి నశూద్ర భగవద్భక్త విప్ర భాగవత స్మృత. నా భక్తులైతే వారేనయ్యా, ఉత్తమ జన్మ వారిదే అని చెప్పారు. ఇలా సకల వేద శాస్త్ర పరిపూర్ణుండైన అమ్మహాపూర్ణుండు అమ్మహాభాగవత అగ్రగణ్యునకు చరమ కైంకర్యం వనరించుట ఉత్తమ ధర్మంబుగా తలంచి. మహాపురుషులైనటువంటి పెరియనంబి గారు ఇలా చేయటము ఉత్తమ ధర్మము అని చెప్పి రామానుజులు వారు తీర్మానించుకున్నారు. ఇదే విషయాన్ని పిల్లలోకాచార్య స్వామి వారు కూడా శ్రీ వచనభూషణంలో చెప్పారు. భాగవతాపచారాంతాన్ అనేక విధంగాళ్ళు అన్నారు ఆయన. భాగవతాపచారములు అనేక విధములుగా ఉన్నవి. అధిలేయుండ్రు అవర్కల్పక్కల్ జన్మ నిరూపణం అన్నాడు ఆయన. ఒకటి, వారి విషయంలో ఏ కులమునందు పుట్టారు అని చెప్పి జన్మను నిరూపించి దాని ప్రకారముగా వారిని తక్కువగా చూస్తే భాగవతాపచారము అన్నారు ఆయన. ఈ జన్మ ఉన్నదే ఇలా ఏది లోకము వాడుకలో తక్కువ అనుకునేది కులముల యందు పుట్టి భాగవతులైనటువంటి వారిది ఉత్కృష్ట జన్మ అన్నాడు ఆయన. ఇలా భాగవతులు కాకపోతే వారిది అపకృష్ట జన్మ అని చెబుతాడు. ఒకవేళ భాగవతులు అయినా కూడా వీరిదే గొప్ప జన్మ అన్నాడు. ఎందుకనంటే ఇక వీరిక కిందకెళ్ళేది లేదు, లోకంలో గొప్ప జన్మ ఇది అని చెప్పాడు. అలాగే భగవద్ రామానుజుల వారు కూడా శ్రీభాష్యంలో మనుస్మృతిలో ఉన్నదని ఒక శ్లోకాన్ని చూపించారు ఆయన. అది
శూద్రులు ఆయన చెప్తాడు ఆయన నచ్చ సంస్కారమర్హతి అన్నాడు ఆయన. ఈ శూద్రులకి అసలు ఆ ప్రాయశ్చిత్తాలు చేసుకోవాల్సిన పని లేదు అన్నాడు ఆయన. అంత గొప్పగా చెప్పారు అక్కడ. అందుకే దీనిని ఎవ్వరు కూడా ఉత్తమ జన్మలో పుట్టిన వారు బాధపడవసరం లేదు, ఇలా లోకవాడుకలో ఉన్నటువంటి వారు బాధపడవసరం లేదు. ఎందువలన ఇది అని అంటే భగవంతుని యొక్క ఆ పాదములను ఆశ్రయించిన తరువాత మిగిలిన వారికైతే ఏదైనా వారి వర్ణధర్మాలు కూడా చేసుకోకపోతే వారు ప్రాయశ్చిత్తాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందట. వారు బ్రాహ్మణులై పుట్టినటువంటి వారు సంధ్యావందనం చేయాలి, అది విధి. సంధ్యాహీన అశుచి అంటారు. సంధ్యావందనం చేయకపోతే అతడు అశుచి, శౌచము లేనివాడు. నార్హ సర్వకర్మసు, అతనికి అర్హత ఉండదు ఏ పని చేయటానికి, తప్పనిసరిగా చేసి తీరాలి. మరి ఎవరండి ఇది చేయాల్సిన అవసరం లేనివారు అని అంటే, ఆ విప్ర గోత్రములను వదులుకుంటే హాయిగా చేసుకోవచ్చు కానీ వీరు వదలలేరు, అది వదులుకోమని చెప్పారు ఆచార్య హృదయంలో. అచిత్ సంబంధమైనటువంటి వారు కొందరని, అయిన సంబంధం కొందరని చెప్పారు ఆయన. ఈ ధర్మాలు ఇలా ఉన్నవి, వీరికి అవసరం లేదు. నచ్చ సంస్కారమర్హతి అన్నారు. ఇంకా సంస్కారం ఏముంటుంది, ప్రాయశ్చిత్తం ఏముంటుంది? అసలు ఇతడు చేయాల్సిన పని లేనప్పుడు ఇతడు వదిలేది లేదు, ప్రాయశ్చిత్తము లేదు. అందుకే వ్యాస భగవానుడు చెప్పాడట ఒకసారి, కలిస్సాధు కలిస్సాధు అన్నాడు. కలియుగము చాలా గొప్పది, కలియుగము చాలా గొప్పది అన్నాడట ఆయన. ఎందువల్ల గొప్పది అని అంటే, ఏ కొంచెము పాపము ఏ కొంచెం పుణ్యం చేసినా తరించిపోతాడట కలియుగంలో. పాండవులకు ఒక విచిత్రం కనపడిందని చెబుతారు. ఏమిటనంటే, రెండు సాలెగూళ్ళు అటు నుంచి ఇటు నుంచి వచ్చినాయట రెండు పర్వతాలకి. మధ్యలో పెద్ద పర్వతం ఉన్నదట, దాన్ని పట్టుకుని ఆపేసిన ఈజీ. సాలెగూళ్ళకి పర్వతం ఆగటం ఏమిటనంటే, ఈ సాలెగూడంత పుణ్యం చేస్తే చాలు, పర్వతం అంత పాపం కూడా ఏమీ చేయలేదు సుమా ఈ కలియుగంలో. కనుక మరి కలియుగం గొప్పదే, దాన్ని తెలుసుకోలేకపోతే గొప్పది కాదు. ఎంత పాపం చేసినప్పటికీ పిసరంత పుణ్యం చేసినా ఫలితం ఉన్నది అని భాగవతంలో చెప్పారు. అలాగే ఇక శూద్ర సాధు శూద్ర సాధు అన్నాడట ఆయన. శూద్రులు గొప్పవాళ్ళు అన్నాడు. ఎందుకని అంటే మంచివారు అన్నారు. ఎందుకని అంటే వారికి ప్రాయశ్చిత్తాలతో పని లేదు. ఎందుకని, వర్ణధర్మాలు ఆశ్రమ ధర్మాలు ఆచరించలేరు కలియుగంలో. పేరుకైతే ఉంటాయి చూడండి, ఎంతమంది పుట్టుకతో మేము గొప్పవాళ్ళమనేవాళ్ళే తప్ప, ఎంతమంది వేదం చదువుతున్నారు, ఎంతమంది వేదార్థం తెలుసుకుంటున్నారు, ఎంతమంది సంధ్యావందనం చేస్తున్నారు, ఎంతమంది షట్కర్మలు చెప్పారు, యజన యాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహ షట్కర్మ నిరతుడు విప్రుడు అని చెప్పారు వేదపాఠంతో. విప్రుడు అన్నారు, మరి ఎంతమంది ఉన్నారు ఒక్కసారి లెక్కేసి చూసుకోండి. వారి వారి కర్మలను ఎవరెవరు మరి ఆచరిస్తూ ఉన్నారో చూసుకోండి. పేరుకైతే మరి బయటకు వస్తారు. మరి ఇదే మన దేశ దౌర్భాగ్యం. ఊరికే ఎలా బయటకు వస్తారు తప్ప మన ధర్మం ఏమిటో ఆలోచించలేరు. నేను నిందించడానికి అంటలేదు. ఈ రోజున ఎందరో ఉన్నారు ఈ యొక్క ధన విహీనులైనటువంటి వారు, పాపం మరి రిజర్వేషన్లు పాపం వారికి లేవు. మరి ఏంటో కాలం ఇలా, మరి ఆ రిజర్వేషన్లు వారికి లేవు, గొప్పదే. కానీ కులము ద్వారా ఏం పొందుతూ ఉన్నారు, ఏమి లాభం పొందుతూ ఉన్నారు? అటు ఆ ధర్మాలు ఆచరించలేకపోతూ ఉన్నారు, ఇటు చదువులు చదవకుండా మానలేకపోతూ ఉన్నారు. ఈ చదువులు చదివితే ఎంత చదివినా రిజర్వేషన్ల ద్వారా వీళ్ళ చదువు అంత సంకనాగిపోతుంది. ఎన్ని మార్కులు తెచ్చుకున్నా సరే 30 మార్కులు ఇంకా తక్కువ, అసలు రిజర్వేషన్లతో వాళ్ళు. ఎప్పటి నుంచి స్వతంత్రం వచ్చి ఎంతకాలం అయింది, ఆ రిజర్వేషన్లే రిజర్వేషన్లు. కలెక్టర్ కొడుకుకు కూడా హరియదులైతే రిజర్వేషన్లే. మరి దీన్ని ఎవరూ మార్చలేకపోతున్నారు. ఎందుకనంటే ప్రభుత్వాలు ఓట్ల మీద ఆధారపడి ఉన్నాయి, అవి మార్చితే వీళ్ళ పదవులు కదిలిపోతాయేమోనని భయం వీరికి. నిజంగా కూడా అలా ఉన్నది పరిస్థితి అంతా. అట్లాంటి స్థితి మరి ఈ కాలంలో పాపం వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఇలాంటి దశలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా మనకి చెప్పుకుంటాం అంతవరకే. భగవద్భక్తులైనట్లయితే ఉత్కృష్ట జన్మ అని చెప్పి అందరూ పొగిడారు. ఋషులు పొగిడారు, ఆచార్యులు పొగిడారు, ఆళ్వారులు అనేక మంది ఈ కులములలో ఉన్నారు. ఇప్పటికీ కూడా నేను మనవి చేసేది ఏమిటనంటే, అందరూ కూడా పరమాత్మని నారాయణుడిని ఆశ్రయించండి.
అన్ని కులాలకి కూడా హక్కులు ఉన్నవి దూరంగా వెళ్ళాల్సిన పని లేదు. భగవద్ రామానుజుల వారు అలా అంగీకరించారు. నమ్మాళ్ళ వారు ఇచ్చారు అసలు మొదలు. ఇవి తెలుసుకోమని నేను చెబుతూ ఉన్నా. దయచేసి ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు. సందర్భానికి ఇక్కడ వచ్చింది కనుక చెప్పాను ఈ సంగతి అంతా కూడా అని చెప్పి, నామమాత్ర ఉచ్చారణ దూరీకృత శఠంబుకు మఠంబు ప్రవేశించి ఆ తరువాత రామానుజుల వారు ఆ మఠానికి వెళ్ళిపోయారు. ఇలా ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన మఠంలో ప్రవేశించారు. చల్లగా ఇది గుప్పు మనది ఒక్కసారి తాగదు కదా విషయము అందరికీ తెలిసిపోయింది. తెలిసిపోయి ఆ బ్రాహ్మణులంతా ఏం చేశారా అంటే, సదసద్వివేకము చాలక గర్వించి కూడని పని చేయ గురువునైనా విడువుమంతును శాస్త్రవిధి చూడబడే కాన వాటి దొలంగి ఈ పని యునచ్చు పెరియ నంబి ఇంటికి ఎవ్వరు పోవరాదు. ఆ పెరియ నంబి గారి ఇంటికి ఎవరు కూడా వెళ్ళకూడదు. సదసద్వివేకము చాలక ఏది చేయాలో ఏ పని చేయకూడదో తెలియకుండా చేసేయటమేనా? అలా చేసినట్లయితే గురువునైనా విడిచిపెట్టమని శాస్త్రం చెబుతూ ఉన్నది. మరి ఈయనంత మనకి కనుక వెలివేశాము ఇవన్నీ. ఇక ఈయనకి ఎవరు కూడా ఈయన ఇంటికి వెళ్ళకూడదు, ఎవరి ఇంటికి కూడా ఈయన్ని రానియకూడదు అని చెప్పి స్వాములందరూ కూడి సమయం అనర్చిన అందరూ కూడా ఇలా వెలివేసేశారు. హరిలీల ఇది అని ఆత్మదలచి సంతసించుచు ఆత్మీయ సదనమునను వాసుదేవ గుణామృతాస్వాద నిత్యపూర్ణులయ్యుండిరి అమహాపూర్ణులు. హరిలీల, ఆహా సర్వేశ్వర, నీ లీల కదా ఇది, ఇలా చేసావా, నీ లీలకయ్యా పాత్రుడదయ్యాను, పని ఏం చేస్తాను, నీవెలా తలంచితే అలాగే చెయ్యి, నీ మనస్సునకు ఏది ఎక్కితే అదే చేస్తావు కదా స్వామి అని చెప్పి పరమానందంతో తన ఇంట్లోనే ఉండి బయటికి అసలు రానటువంటి దశ నాకు ఇచ్చావు అని చెప్పి వాసుదేవ గుణామృతాస్వాద నిత్యపూర్ణులు ఆ భగవత్ కళ్యాణ గుణములను ఆ తిరువాయుమిలిలో ఉన్నటువంటి ఆ కళ్యాణ గుణములను చక్కగా ఆస్వాదన చేస్తూ హాయిగా ఉన్నారట ఇంట్లో. ఏదో బాధపడిపోతూ ఉన్నారు కరోనా, ఏదో బయట తిరగలేకపోతున్నాం బయట తిరగలేకపోతున్నామని హాయిగా. మరి ఇటువంటి సమయము కూడా పరమాత్మ ఇచ్చినటువంటిది మనకి అని చెప్పి సంతోషంగా చేసుకోవాలి. దైవాన్ని ఏంటి ఎంతకాలం ఇది, ఎంతకాలం పెడతావు పూజలు పురస్కారాలు నీకు లేకుండా, నీ ఆలయానికి వచ్చే గతి మాకు లేకుండా అని అనుకోవలసిన పని లేదండి. ఆనాడే ఉన్న పూర్ణార్యులు బాధపడ్డారా, ఇది ఒక అదృష్టము అన్నారు. స్వామి నీవి ఇది తీర్న ఇచ్చావు అని ఆనందపడినట్లుగా మనమందరం కూడా భగవద్ గుణానుభవము చేసుకుంటూ ఉంటే కాలము హాయిగా జరిగిపోతూ ఉంటుంది. నిజంగా ఎంత ఇది సమయం మనకి ఇలా వచ్చింది అని హాయిగా ఉన్నారు ఆయన. అంతటా అలా కలిసిపోతూ ఉంది కాలము. ఒక్కనాడు అత్తులాయమ్మ శ్రీరంగ మహోత్సవ రంగమునను కస్తూరి రంగనిగని. అత్తులాయమ్మ గారు చూసింది తండ్రి గారికి ఏమిటి స్థితి అని చెప్పి చూస్తే ఆ రోజు రథోత్సవం అంటే రథం వస్తూ ఉన్నది. వస్తూ ఉంటే ముందుకెళ్ళిందామె వెళ్ళి, నీ దివ్య శాసన నిరుపమాన విశేష శాస్త్రోక్త ధర్మము సలిపినట్టి అస్మజ్జనకుడిట్టి ఆరడి కరుహుడే ఇట్లుపేక్షింపనీకేమి వాసిగలుగు. మా తండ్రి వెలిదీర్చిగాని లక్ష్మియాన నీయాన ఒక అడుగైన కదల వలదు ఈ రంగేశుడనుచు నిలిపే. ఏమి స్వామి రంగేశ్వర, ఏమిటిది, నీ దివ్య శాసనమే కదా మా తండ్రి గారు చేసింది, ఏ మహాభారతము నీ శాసనం కాదా, నీ శాస్త్రం కాదా, నీవు చెప్పలేదా, సాక్షాత్తుగా నీవే కదా చెప్పినటువంటిది. నీ శాసనాన్ని అనుసరించి ఒక మహాభక్తునికి ఇలా చేస్తే సంస్కారములు చేస్తే ఇలా చేయిస్తావా నీవు, మా తండ్రికి నీ శాస్త్రోక్త ధర్మం చలిపినటువంటి వాడు అస్మజ్జనకుడు మా తండ్రి నీ పాదభక్తుడు ఏమి తప్పు చేశాడని ఇలా చేసేవయ్యా, ఇటువంటి ఆరడి ఇలా వెలివేయింపచేస్తావా వీరితో, చెయ్యించి నీవు ఉపేక్షించి ఇలా బయలుదేరావా స్వామి రథోత్సవానికి, నీకేమి కీర్తి కలిగిందా దీనితో, ఘనకీర్తులు వచ్చిపడినయా తండ్రి నీకు. మా తండ్రి వెలి తీర్చి
ఆ వెలేసినటువంటిది తీర్చిన తర్వాత నడువు ఆ స్వామి లక్ష్మీదేవి మీద ఒట్టు పెడుతూ ఉన్నా, నీ మీద ఒక ఒట్టు పెడుతూ ఉన్నా, ఒక్క అడుగైనా సరే కదలటానికి వీల్లేదు అన్నదట. ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు వీరంతా. ఎంతమంది పట్టి లాగినా అత్తులాయమ్మయాన పెట్టిన విని కస్తూరి రంగడు కదలడయ్యే. ఏం కదలట్లా, రథము పిసరంత కూడా కదలట్లా. ఎంతమంది పట్టినా సరే వాళ్ళ వల్ల కావట్లా. అతని మహిమచే అందరట్లున్నంత ఆ రంగరాజ దివ్యాజ్ఞ చేసి ఆజ్ఞ ఇచ్చాడు, పోయి తీసుకురండి ఆ పెరియనంబి గారిని, బ్రహ్మరథం పట్టి తీసుకురండి, వెళ్ళి తీసేయండి ముందు అంటే. అప్పుడు ఆ ఆజ్ఞ చేత వెళ్ళారు పెరియనంబిని బ్రహ్మరథమునందెక్కించి ప్రాజ్ఞులెల్లా ఆ వెళ్ళిపోయారు మహా మహా. ఆ జ్ఞానులందరూ కూడా ప్రాజ్ఞులందరూ కూడా వెళ్ళి బ్రహ్మరథము అంటే బ్రాహ్మణులు మోసుకొని వచ్చేటటువంటిది, వేరే మోసేవాళ్ళు ఉంటారు కదా వారు కాదు, వీరే వెళ్ళి మోసుకొని వచ్చి కస్తూరి రంగని కరణిది ఒడ్కొని వచ్చి ఆ రంగనాథ స్వామిని ఎలా భుజములందు వహించి తెస్తారో అలా రంగనాథ సమానునిగా చేసి ఆయనని దయచేయమని ప్రార్థించి ఎక్కించుకొని తోడ్కొని వచ్చి అతని సన్నిధి దింప రంగనాథ స్వామి సన్నిధిలో దించారు పెరియనంబి గారిని. సకల బహుమతులు అనరించి సంతసించి రంగనాథునికడ బుధరాజు మెచ్చ అతడు యతిరాజుతో కూడి అలరెనో. ఆ శఠగోపము ఆ తీర్థము అన్నీ కూడా ఇప్పించారు, యతిరాజులతో కలిపారు. ఆయన కూడా ఉన్నారు అక్కడ, అందరూ కూడా సంతోషించారు. అందరూ ఆనందపడిన తర్వాత ఆ రంగనాథస్వామి అన్నాడు, అమ్మా మరేంటి కదలిస్తావా రథాన్ని, గీత గీసావు, కట్టు కట్టావు, ఆనపెట్టావు, అదిగో నీ తండ్రిని తీసుకొచ్చి నీకు అప్పచెప్పా, జనములో అప్పచెప్పా, అందరిలోనూ అప్పచెప్పానమ్మా అంటే, అయ్యా స్వామి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడివే నీవు, నీ సంకల్పము చేత సకల జగత్తులు నీ సృష్టి స్థితి లయములు చేసేటటువంటి వాడివి, సముద్రం మీద సేతువు కట్టినటువంటి వాడివి, గోవర్ధన పర్వతమును చిటికిన రేలు మీద ఎత్తినటువంటి వాడివి, విశ్వరూపము చూపించినటువంటి మహాపురుషుడవు. కురుపాండవ యుద్ధమునందు కురుక్షేత్రంలో రథం మీద అధిరోహించి 18 అక్షౌహిణీల సైన్యము ప్రాణములు అన్నింటినీ కూడా నీ యొక్క చూపులతో ఆహరించినటువంటి మహాపురుషుడవే, నీకు నా ఆన నాది ఒక ఆజ్ఞ, కదలటానికి నా అనుమతి కావాలా తండ్రి? కస్తూరి రంగా కరుణించవయ్యా, వెళ్ళు స్వామి, హాయిగా వెళ్ళు, చాలా సంతోషము అని చెప్పి లోకమంతా కూడా దీన్ని చెప్పుకునేటట్లుగా చేయి. ప్రపంచంలో జగద్విఖ్యాతిని కల్పించావు మా తండ్రికి, చాలా సంతోషించాను స్వామి. ఈ కథ చెప్పుకున్నటువంటి వారందరికీ కూడా సమస్త పాతకములు పోయేటట్లుగా అనుగ్రహించు, నీ దివ్య కటాక్షము ప్రసరింపచేయవయ్యా, వారి బాధలన్నీ తొలగించి వారికి అష్టైశ్వర్యములు ప్రసాదించి అంతిమమునందు నీ యొక్క సాయుధ్యమును అనుగ్రహించు తండ్రి. ఈ దివ్యగాథ మరనేరి నంబి గాథ అనంటే సామాన్యమైనటువంటిది కాదు, అటువంటి దివ్యగాథ సువర్ణ అక్షరములతో లిఖించవలసినటువంటిది, ఆ కమ్మని కంఠముల చేత ఎలుగెత్తి పాడుకోవలసినటువంటిది, ఆ పరమాత్మ ఇచ్చినటువంటి చెవులతో విని మనస్సుతో ఆనందించి జన్మలు తరించుకునేటట్లుగా వరమీ స్వామి అని చెప్పి అనుగ్రహించమని చెప్పి కదలమని అంటే, తథాస్తు నీవు అడిగినవన్నీ కూడా నీకు ఇచ్చేశాను అని చెప్పి కదిలింది శ్రీదేవి. భూదేవి సమేతుడైనటువంటి ఆ నంబెరుమాళ్ళ యొక్క రథం అలా కదిలింది. ఆ రంగనాథుని వీధులలో అద్భుతముగా గానం చేసుకుంటూ కదిలారు అందరూ కూడా, విచిత్రంగా చెప్పుకుంటూ ఉన్నారు కథలు కథలుగా. ప్రపంచము లోకమంతా కూడా విస్తరించిపోయింది ఆ దివ్య చరిత్ర. మరి ఈనాటికి ఏమిటో మరుగున పడిపోయింది. మరలా మరొక్కసారి మననం చేసుకుందాం, మనమందరమీ కూడా ధన్యులము. తర్వాత ఇక చెప్పుకుందాం. జై శ్రీరామ్.